ఈ రోజు గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మరియు ఆయన సోదరులు గుమ్మనూరు నారాయణస్వామి మరియు గుమ్మనూరు నారాయణ గుంతకల్లు పట్టణం మున్సిపల్ కార్యాలయం నందు గుంతకల్లు జనసేన ముఖ్య నాయకులు పూల రమణ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పూల రమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ మండల జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు జనసేన వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలా, ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబానికి స్థలాలు ఉండాలా, ప్రతి ఒక్కరికి గూడు ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో కూడా రాబోయే రోజుల్లోనే ఒక మంచి కార్యక్రమం పెట్టి ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక స్థలాలు కూడా నిరుపేదలకి అందించాలనే కార్యక్రమం కూడా త్వరలోనే ప్రవేశపెడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ గుంటకల్ నియోజకవర్గానికి ఎప్పుడు అండగా ఉంటా, ఎప్పటికి మీకు ఈ కుటుంబ సభ్యుడిగా ఉంటా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మనం పరిష్కరించుకొని ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మన ఈ కార్యక్రమాన్ని పూల రమణ అన్న ఈ అద్భుతంగా నేను అనుకున్నా మొన్న నేను శిరిడీలో ఉన్నప్పుడు రమణన్న అన్నాడు, అన్న కార్యక్రమానికి రావాలంటే ఏదో లే అన్న చిన్న కార్యక్రమం చేసుకోవచ్చు అన్న మీరే చేయండి అని అన్నాను. కానీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అన్ని విధాలుగా పూల రమణన్న గారు కూడా సహకరించి ఈ నిరుపేద కుటుంబాలని ఎంతో మంది పారిశుద్ధ కార్మికులకు మన అందరి చేతుల మీదుగా చీర పండు పంపిణీ కార్యక్రమం చేయించడం ఇది అద్భుతమైందన్న విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నా. ఇలాంటి సోషల్ కార్యక్రమాలు ఎన్నో చేయాలని పవన్ అన్న ఎప్పుడు రమణానికి అండగా ఉండాలని, రమణానికి నేను అండగా ఉంటానని ఇమీడియట్ నాయకులు మీరు ఉండాలి సార్ ఉంటానని మనందరూ ఒకే కుటుంబ సభ్యులమే, అందరూ సమానమే, అందరూ ఒకటే, అన్ని విధాలుగా అన్ని మతస్థలు అన్ని కులాలు అన్ని రాజకీయాలు అందరూ కూడా సమానత్వం తీసుకుపోతానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి రావడం నేను అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి పవన్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.